ఆకాష్ కాలేజీ అక్రమాల గ్యారేజీ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించి లక్షల లక్షల ఫీజులు దండుకుంటూ ఎలాంటి అనుమతులు లేకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నటువంటి ఆకాష్ ఇన్స్టిట్యూట్ ని రద్దు చేయాలని ఏపీఎస్యు విద్యార్థి సంఘం నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వివిఎస్ చైతన్య డిమాండ్ చేశారు. నా పేరు వివిఎస్ చైతన్య, ఆంధ్రప్రదేశ్ విద్యార్థి సంఘం ఏపీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఏదైతే నెల్లూరు జిల్లా నడిబొడ్లో ఉన్నటువంటి ఆకాష్ కోచింగ్ సెంటర్లో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. ఏదైతే ఈరోజు ఆకాష్ కోచింగ్ సెంటర్లో తీసుకుంటే కమర్షియల్ బిల్డింగ్లో నడుపుతూ ఉన్నారు. ఇటువంటి కమర్షియల్ బిల్డింగ్లో నడపడానికి అధికారం ఎవరిచ్చారని చెప్పి ఈరోజు మేము అడగడానికి వస్తే, మీరు మేము ప్రభుత్వ నిబంధనలు పాటించేది పాటిస్తాము, పాటించకపోతే పాటించము, మీరు ఏ విధంగా లీగల్ యాక్షన్స్ తీసుకుంటారో తీసుకోండి, మీరు ఏ విధంగా పోతారో పోండి అన్నట్టు ఈరోజు మేనేజర్ అనేవాళ్ళు చెప్పడం జరిగింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి సంఘంగా ఆకాష్ యాజమాన్యానికి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. విద్యార్థి ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు ఈరోజు. దీంట్లో ఎన్ఓసీ పత్రాలు అడిగాం, ఎన్ఓసీ పత్రాలు చూపిలా. ఫైర్ పత్రాలు అడిగాం, ఫైర్ పత్రాలు చూపిలా. ఫీ స్ట్రక్చర్ అడిగాం, ఫీ స్ట్రక్చర్లో చూసుకుంటే లక్షలకి లక్షలు, లక్షలకి లక్షలు తీసుకుంటా ఉన్నారు. దీన్ని ఏ విధంగా మీరు తీసుకుంటారని చెప్పి ఆంధ్రప్రదేశ్ విద్యార్థి సంఘంగా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఆకాష్ విద్యాసంస్థలకి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మీరు ఏ విధంగా మీరు లీగల్ యాక్షన్ తీసుకోమని చెప్పి అన్నారో, ఈరోజు నెల్లూరు జిల్లా ఆర్ఐఓలు కానీ జిల్లా విద్యాశాఖ అధికారులు కానీ ఎవరైనా కూడా ఇటువంటి కోచింగ్ సెంటర్లకి అనుమతి ఇచ్చి వాళ్ళని నడిపిస్తూ ఉన్నారని చెప్పి కొన్ని అనుమానాలు మాకు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఈ ఇటువంటి విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఇటువంటి కోచింగ్ సెంటర్లకి ఎవరైతే ఆ పర్మిషన్స్ ఇచ్చి వాళ్ళని నడుపుకోమని చెప్పి ప్రోత్సహిస్తున్నారో వాళ్ళకి మేము ఒకటే తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ విద్యార్థి సంఘంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థి సంఘంగా ఏ అధికారులనైనా కూడా ఇటువంటి విద్యార్థి ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఏ యాజమాన్యాన్ని కూడా, ఈ కార్పొరేట్ వ్యవస్థ ఆకాష్ కోచింగ్ సెంటర్నైనా కూడా ఒకటే చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్ విద్యార్థి సంఘంగా మీ కళాశాలలు కానీ మీ కోచింగ్ సెంటర్లు కానీ ఈ ఆర్ఐఓ ఆఫీసులు కానీ ఏ విధంగా మేము చూపిస్తామనేది ధర్నా రూపంలో కానీ నిరసన రూపంలో కానీ ముట్టడి రూపంలో అయినా సరే మేము చూపిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఆకాష్ యాజమాన్యం ఒకటే చెప్తా ఉంది, మీరు మా దగ్గరికి వచ్చి అడిగే రైట్స్ లేవని చెప్పి చెప్తా ఉంది. ఈరోజు ఆకాష్ కోచింగ్ సెంటర్కి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మాకు రైట్స్ లేవని మీరు చెప్తా ఉన్నారు. ఏ విధంగా రైట్స్ లేవు? విద్యార్థి ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉంటే ఈ ఫైర్ సేఫ్టీ లేకుండా ఇరుకిరుకు గదుల్లో ఒక క్లాస్కి ఇంకో క్లాస్కి సంబంధం లేకుండా ఇరుకిరుకు గదుల్లో తాళాలు వేసుకొని నడుపుతూ ఉన్నారు. ఫైర్ అనేది విద్యార్థులు చూడలేరు, విద్యార్థి తల్లిదండ్రులు చూడలేరు, మేము చూడలేము, మీరు చూడలేరు. ఈ ఫైర్ అనేది ఏ విధంగా వస్తుందో, ఏ రూపంలో వస్తుందో తెలీదు. ఈ ఫైరు ఈ ప్లైవుడ్ పెట్టుకొని ఈ ప్లైవుడ్లో క్లాసులు నడుపుతూ ఉన్నారు. ఈ ప్లైవుడ్లో ఒక్క ఫైర్ అనేది నిప్పు అంటుకుంటే మొత్తం కాలిపోద్ది విద్యార్థుల ప్రాణాలతో. నా పేరు వెంకటేష్, ఏపీఎస్యు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ యూనియన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు చూస్తే ఆకాష్ విద్యాసంస్థలు కోచింగ్ సెంటర్ల పేరుతో నడుపుతూ అక్కడ ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా చదువులు చెప్తున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. మేము విచారించడానికి కాలేజీలో వెళ్తే ఎటువంటి పర్మిషన్స్ లేకుండా, ఏం లేకుండా మా దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి అంటున్నారు. సరే, ఫీజు రెగ్యులేషన్ కమిటీ ప్రకారంగా ఫీజులు వసూలు చేస్తున్నారంటే ఫీజులు వసూలు చేస్తున్నారు, లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నారు. అలానే ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీ సర్టిఫికేట్ చూపించమంటే అవన్నీ లేకుండా కమర్షియల్ బిల్డింగ్స్లో కింద హాస్పిటల్ పైన హోటల్స్ సరైన ఫైర్ సేఫ్టీ లేకుండా ఇరుకిరుకు చక్కలతో చేసినటువంటి క్లాస్ రూముల్లో తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులు ప్రాణాలతో ఆడుకుంటూ ఉన్నారు. వీటి మీద అధికారులు ఎటువంటి స్పందన లేకుండా, ఏం లేకుండా, కేవలం అంటే కేవలం డబ్బు కాసించి అధికారులు విద్యార్థుల ప్రాణాలతో ఆడుకుంటూ ఉన్నారు. దీనిపైన ఆర్ఐఓ గారు కానీ, విద్యాశాఖ అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ ఇప్పుడు దాకా ఇప్పుడు కూడా వెళ్ళి ఒక్కసారి కూడా అక్కడ ఎటువంటి చెక్కింగ్స్ కానీ ఎటువంటి ఇన్స్పెక్షన్స్ కానీ చేయలేదు. అడిగితే మేము ఇన్స్పెక్షన్ చేసాము, వాళ్ళు టైం అడుగుతున్నారు అవి ఇవ్వని చెప్తున్నారే కానీ ఇప్పటి వరకు ఎటువంటిది లేదు. అయ్యా అధికారులారా, ఒకటే అడుగుతున్నాం, విద్యార్థులు చనిపోయాక వచ్చి చూస్తారా, వాళ్ళ ప్రాణాలు కోల్పోయిన తర్వాత వచ్చి చూస్తారా, ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే విద్యార్థులకు ఎటువంటి ఆపాయం ఉండదని చెప్పి ఏపీఎస్యుగా మేము కోరుతూ ఉన్నాం. లేదంటే విద్యాశాఖ అధికారులకు కానీ ఆర్ఐఓ గారికి కానీ ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, మేం కానీ ఉక్కుపాదంతో అడుగు పెట్టామంటే ఆకాష్ విద్యాసంస్థలకి మీ ఉద్యోగాలకి ఎసరు వస్తుంది. ముందుగానే జాగ్రత్త తీసుకొని ఆకాష్ విద్యాసంస్థలో జరిగినటువంటి అన్యాయాన్ని అడ్డుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎటువంటి మీడియా కానీ ఎటువంటి విద్యాసంస్థ యూనియన్లు కానీ వస్తే లోపలికి కూడా రానియకుండా, లోపల కూడా చూడనీయకుండా, అసలు లోపల క్లాస్లే రన్ చేస్తున్నారా ఏం చేస్తున్నారా కూడా తెలియని విధంగా రన్ చేస్తూ ఉన్నారు. వీటికి తొత్తు పలుకుతున్నటువంటి విద్యాశాఖ అధికారులు ఆర్ఐఓ గారు వెంటనే వాటిపైన చర్యలు తీసుకోవాలి. అలానే ఫీజు రెగ్యులేషన్ కమిటీ, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి అక్కడ ఇన్స్పెక్షన్ చేసి విద్యార్థి ప్రాణాలకు ఎటువంటి హాని లేకుండా చూసుకోవాల్సిందిగా ఏపీఎస్యు నెల్లూరు జిల్లా కమిటీగా
మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేదంటే ఎన్నో ఉద్యమాలకి, ఎన్నో కార్యక్రమాలకి, ముట్టడ్లకి మేము చాలా దూరం ప్రయాణిస్తామని చెప్పి మీకు తెలియజేస్తాం.